सर, ऑर्डर प्लीज. एक चाय. ओके नीक सर, वन कॉफी प्लीज. टी रुचि नीकें తెలుసు. బెంజ్ కార్ నడిపారా తమ్ముడు? ఇసుక లారీ ఇటుక లారీ లాంటి అప్పట్లో కొంచెం నడిపేవాడు అన్నా. అది వేరు, బెంజ్ కార్ వేరు. అన్నిటికీ గేర్లు అలా వేయడమే కదా. అయ్యో, లైసెన్స్ ఉందా? ఉంది తమ్ముడు. చెక్ చెయ్యి. చెక్ చేశాను, చెక్ చేశాను. ఇదిగో చూడు, ఇదే నువ్వు నడపాల్సిన కారు. అలాగా? ఇదే కారన్నా, వెళ్ళండి అన్నా. డోంట్ టచ్, డోంట్ టచ్. దిస్ కార్ ఓన్లీ టెస్ట్ డ్రైవ్. ఏంటి తమ్ముడు, తొందర పడకండి అన్నా. హలో. హలో మేడం, నేను ఇక్కడే ఉన్నాను, హోటల్ కు ముందే నిలబడ్డాను. యా, ఐ యామ్ కమింగ్. యు కమ్ డౌన్, ఐ యామ్ వెయిటింగ్. పది నిమిషాలే, ఆ తర్వాత కార్ మందే. యు జనని మేడం? యా. హాయ్, ఐ యామ్ సహాయం. హాయ్, గుడ్ నేమ్. మీ అసలు పేరు దేవ సహాయం? మీరంటున్న దేవ సహాయం వేరు, నేను 36 బ్యూటీ సహాయం. ఎనీవే, యు బ్లాక్, ఐ యామ్ బ్లాక్. దిస్ ఇస్ డిస్టర్బెన్స్ బ్లాక్. రే, బ్లాక్ కామెడీ అంటరా? చూడరా, అదే కామెడీ చేయకుండా నన్ను అవుతున్నారు. మేడం, యు ఐ యామ్ టెస్ట్ రావి. Madam, are you test driving? This third remote. Don't worry. Okay, fine. Ayya garu. Madam. Don't worry. Nenu nan kada. Sahayam, car baga nadupthara? Madam, nadapadama? Flight la nadupthanu. Oh, really? అల్టిమేట్ స్టార్. నేనే నానికి కార్ నడపడం నేర్పించాను. ఓ వావ్. yes. అలాగా? మీరు కావాలంటే నాతో ఒక రౌండ్ రండి, మీరు చాలా ఖుషి ఫీల్ అవుతారు. భాస్కర్, జననికి మెసేజ్ పంపి వెంటనే అక్కడికి రమ్మను. ఓకే. ఎందుకు దేవా గారు, మేడం రావట్లేదా? కార్ కి సెటిల్ చేసి వస్తారు. అలాగా అలాగా. కాఫీ దగ్గర డబ్బులేవు, ఇందులో కారు కూడా ఇస్తావా? ముందు గుడికి వెళ్ళి కార్ కి పూజ చేయించాలి. దొంగ కారు కి పూజ కూడా చేయించాలా? ఏంటి దేవా గారు, నేనేమైనా తప్పు మాట్లాడానా? లేదు, సరిగ్గానే చెప్పావు. పోనీ. ఎక్స్క్యూజ్ మీ, రెస్ట్ రూమ్ పోలేస్తాను. ఓకే ప్రసి, కెన్ ఐ హెల్ప్ యు? నాటీ. ఓం నమో గణపతి, ఓం నమో నారాయణాయ. కార్ ఓనర్ తో ఒక సెల్ఫీ దిగితే బాగుంటుంది. సెల్ఫీ అంటా? రండి. సార్ చెప్పండి సార్. క్లయింట్ తోటే ఉన్నాను సార్, ఇంకో గంటలో వచ్చేస్తాను సార్. నాతోటి తీసుకొస్తాను సార్. చెక్క క్యాష్ అన్నది ఇంకా తెలియలేదు సార్. ఓకే సార్, వచ్చేస్తా వచ్చేస్తా. పూజ చేయించాక దేవా గారు, ఇకపై కారు మీద ఒక్క గీత పడినా. మాణిక్యం, మాణిక్యం రండి. కారుకి ఏమైందో ఏంటో. మాణిక్యం రండి. పర్వాలేదు వదిలే. షాయి గారు, ఎరా నా ఉద్యోగం పోగొట్టాలని బయలుదేరావా? కళ్ళు ఏమైనా దుబ్బాయా? సార్, నేను సరిగానే వస్తున్నాను, మీరే రాంగ్ రూట్ లో వస్తున్నారు. చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. రేయ్, కార్ కి స్క్రాచెస్ పడ్డాయిరా, ఇలా చూడు. మణి వదిలేయండి. మణి, మణికి టీకి పూర్వ జన్మ పగ ఉన్నట్టుంది. అచ్చాచ్చి అలసిపోయినట్టున్నారు, కావాలంటే టీ తాగండి. మళ్ళీ టీనా? ఆ టీ వాడికి వీడికి ఏదో సంబంధం ఉంది. మణి రండి, వెళదాం. చాలా సేపు అయింది, ఇంకా రావట్లేదేంటి? ఏంటి మణి, సైకిల్ వాడితో గొడవ పడ్డావు, కార్ని నిదానంగా నడుపు. ఏంటయ్య గారు, నా మీద ఇంకా కోపం పడలేదా? కోపం ఏమీ లేదు, మీరు పోనివ్వండి. నన్ను పనిలోంచి తీసేరు కదా దేవా గారు. అలాంటిది ఏం జరగదు మణి, మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు, ఎందుకంటే మణి మాకు చాలా ముఖ్యం. ఏమంటారు? ఆ పంతులు సరిగ్గా పూడ్చేయలేదు దేవా గారు. సార్, బిల్ సార్. బిల్? మేడం రావాలి, బిజినెస్ మాట్లాడుకోవాలి, అంతలోనే నువ్వు బిల్ ఇచ్చేస్తున్నావంటే? మేడం మీకే ఇవ్వమన్నారు సార్. మేడం ఇవ్వమన్నారు? అవును సార్. ఎక్కడ మేడం? వెళ్ళిపోయారు సార్. నాన్సెన్స్. మేడం వెళ్ళిపోయారా? అవును సార్. ఎలా వెళ్ళారు, ఎటు వెళ్ళారు, ఎవరు పంపించారు? ఎలా వెళ్ళారు తెలియదు సార్. తెలీదా? ఎలా వచ్చారయ్యా? షేర్ ఆటోలో వచ్చారు సార్. షేర్ ఆటోలోనా? ముందు ముగ్గురిని కూర్చోబెట్టుకుని వెళ్తారా ఆటో అయినా? అవును సార్. చాలా
చాలా సాధారణమైన విషయం. చాలా చిన్న స్క్రాచెస్ పడ్డాయి. ఏంటి దేవా, ఏ ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు బాయ్. తప్పుకోవా, అడ్డంగా నిలబడ్డావు. గీతలు పడ్డాయి ఏంటయ్యా? అదే బాయ్, మణి అన్న వచ్చేదారిలో ఒక సైకిల్ వాడిని గుద్దాడు. తమ్ముడు, నేనెక్కడ డాష్ ఇచ్చాను? వాడే వచ్చి గుద్దుకున్నాడు. కార్ కి స్క్రాచెస్ పడకుండా నడపడం తెలీదా? జస్ట్ కిక్ హిమ్ అవుట్ దేవా. జాని, తప్పు మణిదేం కాదు, ఎదురుగా వచ్చి గుద్దిన సైకిల్ వాడిదే. ఎవరు దేవా, కొత్తగా చేరాడా? కొత్తగా ఒకరు కావాల్సి వచ్చింది, అందుకే ఈయన తీసుకున్నాం. తాళం ఇటు తీసుకోండి. నీతో మాట్లాడాలి, లోపలికి రా. అలాగే బాయ్. ఏంటి దేవా గారు, తాళాలు ఆయనకి ఇచ్చేశారు. గీతల పడ్డ కారు నడపకూడదు రాణి. నా కారు ముఖ్యం కాదు, మణి ముఖ్యం. మణి అన్న, కూర్చో. ఇదిగో, ఈ ఆటలో ఫస్ట్ గెలవడం అదృష్టం అంట. నువ్వు రెండు ఆటలోనూ గెలిచావు, అంచేత నీ సామర్థ్యానికి ఓ పరీక్ష పెట్టబోతున్నా. విజయవాడలో పాండు అనేవాడు ఒకడున్నాడు, వాడి దగ్గర నుంచి 10 కార్లు ఎత్తుకురావాలి. ఏంటి చేయగలవా దేవా? చేసేద్దాం బాయ్. ఇంతవరకు బినామీ కారులనే దొంగిలించారు, ముందెత్తుకొచ్చిన కారుకే అసలు ఓనర్ వాడే. విజయవాడ వెళ్తున్నారు, కార్లు ఎత్తుకొస్తున్నారు. మిగిలిన డీటెయిల్స్ మెసేజ్ చేస్తారు. దేవగారు, నన్నేమైనా చేయమంటారా? ఈ రెస్ట్ అనే పని ఉంది కదా, అది వెళ్ళి చూడండి. అలాగే. ఏంటి ఇలా అంటున్నారు? సరే. చింపి మంచి పేరు సంపాదించింది. ఈ కారు ఎవరిది? ఈ కారు అదే తెల్ల కారు, అదే నెంబర్, అదే 20-30. ఏంటన్నా, దేవగారి ముందు గట్టిగా మాట్లాడతాం, రండిలా. ఏంటన్నా, చెత్త అంత ఎక్కడ పాడేశారు? చెత్త గట్టిపోడా, నువ్వు ఆ రోజు వచ్చిన చెత్త వాడివే కదా. డ్రాప్ ఇస్తానని టీచర్ వాడి నువ్వే కదా. హల్వాకి నేను జాగ్రత్త పడాల్సిందిరా. నా చెవిలో మీరు బాగా పూలు పెట్టారా? ఆ గ్యాప్ లోనే మీరు కారు కొట్టేశారా? కొట్టేశారు కాదు, రే నేనెప్పుడు రా మీ గ్రూప్ లో చేరాను. అన్నా, మీరు టీ తాడానికి వచ్చారు కదా, అప్పుడే మీ ఇంటర్వ్యూ ఓవర్. అమాయకంగా హల్వా తిన్నారు కదా, అప్పుడే సెలెక్ట్ అయిపోయారు. టీ కోట్లో మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడే నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. మన కంపెనీకి ఫస్ట్ స్టాప్ నువ్వే అన్నా. అప్పుడు మీరంతా హే, వి ఆర్ పార్ట్నర్స్ మ్యాన్. పార్ట్నర్స్? దేవగారు, దేవగారు ఏంటిదంతా? మణి, మీకు రెస్ట్ అనే పని ఉందని ముందుగానే చెప్పాను కదా, దాన్ని వెళ్ళి చూడొచ్చు కదా. రెస్ట్ తీసుకోవాలా? నాకు రెస్ట్ తీసుకోవడం ఇష్టం లేదు, నన్ను వదిలేండి స్వామి, నేను వెళ్ళిపోతాను. మణి, నువ్వు వెళ్ళిపోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు, కానీ సేట్ కాని కొట్టేసినప్పుడు కూడా ఉన్నది నువ్వే. కాఫీ షాప్ నుంచి కారుని దొంగిలించి కారు నడిపింది నువ్వు. రే, అది కూడా దొంగిలించిందేనారా? దొంగిలించింది కాదు, దొంగిలించావు. తాళం మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ప్రూఫ్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయి మని చూపించరా అన్నా. పూజ చేసినప్పుడు మనం తీసుకున్న సెల్ఫీ అన్న. రికర్రా ఐడెంటిటీ. రే, అందరూ గ్రూప్ గానే దిగాం కదా, ఇక్కడ ఫోటోలో నేను మాత్రమే వీడియో ఉన్నాను. అన్నింటిలోనూ ఏమి చేశారా? దేవగారు మీరైనా చూడండి. అసలు అందరూ ముందు కారు కొని దాని తర్వాత డ్రైవర్ని పెట్టి ఆ తర్వాత వాడు సరిగ్గా డ్రైవ్ చేస్తేనే అప్పుడు 1 ఏడాది హ్యాపీగా బోనస్ కూడా ఇస్తారు. కానీ మీరు ముందు డ్రైవరు, తర్వాత పార్టీ, ఆ తర్వాతే కారు. ఆ కారుని 1/2 గంటలో అమ్మేశారు. రే, ఆర్డరే సరిగ్గా లేదు, నేను ఆలోచించకుండా నమ్మేశాను రా. ఏయ్ మణి, జ్ఞానం వచ్చేసింది. మణి ముఖ్యం, మణి ముఖ్యం అని నోరు వాసేటట్టు 100 సార్లు పిలుస్తారు కదా, అది ఇప్పుడు తెలిసిపోయింది. తెలిసిపోయింది ఈ మణి. ఈ మణి కోసం ఏమైనా చేస్తారా? యో, నచ్చకపోతే వెళ్ళిపోవయ్యా. ఓవర్ గా మాట్లాడుతున్నావు, హత్యలు చేశామా? కారులే కదా కొట్టేశావు. ఇలా చూడు, హత్య చేసేవాడు కూడా ఏదో కోపంలోనో ఆవేశంలోనో బుద్ధి గడ్డి తిని చేస్తున్నాడు రా. కానీ మీలాంటి దొంగలు ఎదుటివాడి సంతోషం, కష్టం, ఆశలు అన్ని దోచేస్తున్నారు. ఒంటితో కష్టపడేవాడి కన్నా మనసుతో కష్టపడేవాడి వల్లేనా మీరు మోసపోతారు? మేము మోసం చేసేవాళ్ళమే.
నువ్వు చెప్పే ఆశ కష్టం సంతోషం అన్ని మా దగ్గర ఉన్నాయి. అవి పోగొట్టుకోవడం వల్లే మేము ఇలా దొంగలుగా మారాం తెలుసా నీకు? మా జీవితం మిగతా వాళ్ళు అసూయపడేలా సంతోషంగా ఉండేది. మేం ముగ్గురం ఎటువంటి హద్దులు లేకుండా చాలా సంతోషంగా గడిపేవాళ్ళం.